హలో గైస్ వెల్కమ్ టు అదర్ వీడియో ఈ రోజు జరిగిన డబ్లూడబ్లూఈ మండే రాలో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కోడి రోడేస్ వర్సెస్ డ్రేవ్ మ్యాంగటైర్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈఈ మండే రాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మ్యాచ్ మంచిగానే కొనసాగుతూ ఉంటుంది ఈ మ్యాచ్ లో కోడి రోడేస్ మంచిగా అటాక్ చేస్తూ ఉంటాడు డ్రేవ్ మ్యాంగ ని మాత్రం పట్టపగలే చుక్కలు చూపించేస్తాడు కోడి రోడేస్ మ్యాచ్ మంచిగానే కొనసాగుతూ ఉంటుంది మధ్యలో ది బ్లూడ్ లాయన్ బ్రదర్స్ జెమ్ అండ్ సోలో సొకోయ వీళ్ళు ఇద్దరు రాగానే మ్యాచ్ ఈ మ్యాచ్ కోడి రోడస్ గెలిచేది ఉండే కానీ మధ్యలో సోలోసకోయ వచ్చి కోడి రోడస్ పైన బ్రెసల్ మీనియా థర్టీ నైన్ ఎలాగైతే అటాక్ చేశాడో సేమ్ టు సేమ్ ఈ రోజు మండేరాలో కోడి రోడర్స్ పైన అలాగే అటాక్ చేశాడు సోలో సొకోయా ఆ అటాక్ తోడి డ్రో మ్యాంగటైర్ ఒక క్లేమోర్ ఇచ్చి ఈ మ్యాచ్ని గెలుచుకుంటాడు అరే ఎట్లయినా మ్యాచ్ ఉన్నది కదా మళ్ళీ చీటింగ్ చేయడం అవసరమా మళ్ళీ ఆయన కొట్టడం అవసరమా ఇలాగైనా బ్రసల్ మీలో మ్యాచ్ ఉన్నది అక్కడ చీటింగ్ చేసుకోవచ్చు కదా ఇక్కడ చీటింగ్ చేసుకోవడం ఎందుకు నాకైతే చాలా బాధ వేసిందబ్బా కోడి రోడర్స్ని ఇలా కొడుతుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది నిజంగా చెప్తున్నా రోమన్ రేంజ్కి దమ్మున్న మొగాడు ఎవడైనా తగిలిండో అని అంటే వాడు కోడి రోడేస్ మాత్రమే ద రాక్ అయితే తప్పకుండా ఓడిపోతుంటే బ్రసల్ మేనియా ఫార్టీలో కానీ ఇప్పుడు మాత్రం కోడి రోడేస్ మాత్రం కరెక్ట్ ఛాలెంజర్ రోమన్ రేస్ కి ఖచ్చితంగా చెప్తున్నా ఇది మాత్రం నిజం రోమన్ రేస్ ని ఓడించి ద న్యూ డబల్యూడబ్ల్యూ అండర్ స్పిరిట్ యూనివర్సల్ ఛాంపియన్ గా నిలుస్తాడు కోడి రోడేస్ నిజంగా చెప్తున్నా నేను రోమన్ రేస్ కి చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ కానీ ఐ టోల్ యూ రియల్లీ కోడి రోడెస్ ఇస్ ద బెస్ట్ అండ్ బెస్ట్ డబ్లూడబ్ల్యూ సూపర్ స్టార్ ఆఫ్ ఆల్ టైమ్ ఈ రోజు మండే నైట్రాలో ఎయిట్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ నడిచింది ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ లో జడ్జ్మెంట్ డే గెలిచారు ఆన్ మండే నైట్రాలో ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్రాలో ఉమెన్స్ బ్యారల్ రాయల్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ డబ్ల్యూడబ్ల్యూఈఈ ఉమెన్స్ ఎలిమినేషన్ చాంబర్ క్వాలిఫికేషన్ ఈ మ్యాచ్ లో రక్కిల్ రోడ్రి గెలిచింది ఈ రోజు లాస్ట్ మ్యాచ్ చేసి ది ఇంటర్ కాడినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ గుంతర్ వర్సెస్ జే ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఇఈఈఈఈ మండినలో వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్ కాంటెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో ఫస్ట్ గుంతర్ చాలా అటాక్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత జే ఉసో ఇక పోరా పుల్ కాకుండా ఐదు స్పియర్లు ఇస్తాడు చాలా అది కూడా ఐదు స్పియర్లు వేయంగానే జే ఉసోనే గెలుస్తాడని కన్ఫామ్ అయిపోయింది రెఫ్రీ ట్యాప్ చేస్తూ ఉంటాడు వన్ టూ త్రీ అని అప్పుడే జమ్మి ఊసో వచ్చి బెల్లి మోగిస్తాడు రెఫరీ కన్ఫ్యూజ్ అయిపోతాడు మ్యాచ్ లో జమ్మీసో రావడంతో జే ఉసో ఓడిపోతాడు అండ్ స్టిల్ డబ్ల్యూ ఇంటర్ కాంటెంటల్ చాంపియన్ గుంతరే గెలుస్తాడు నిజంగా రోడ్డున పోయే వాడిని గెలకడం అంటే ఇదే నిజంగా చాలా బాధ వేసింది జమ్మి ఊసో వచ్చి జే ఉసో పైన అటాక్ చేయడంతో ఈ మ్యాచ్ లో అసలైన విన్నర్ ఎవడంటే జే ఉసోనే నిజంగా ఒక్కదాని వెనుక నాన్ స్టాప్ ఐదు స్పియర్లు గుద్దిండు అప్పుడు అనుకున్న నేను జే ఉసోనే గెలుస్తాడు జే ఉసోనే దాని న్యూ కాంటినెంటల్ ఛాంపియన్ గా నిలుస్తాడు అని ఈ రోజు అనుకున్నా ఇలా అటాక్ చేయడానికి కారణం ఏంటిదంటే ఎలిమినేషన్ ఛాంబర్ లో బ్రదర్ వర్సెస్ బ్రదర్ జే ఉసో వర్సెస్ జెమి ఉసో లేకపోతే రెస్సోల్ మెనియా ఫార్టీలో బ్రదర్ వర్సెస్ బ్రదర్ జే ఊసో వర్సెస్ ఉసో నడుస్తుంది డెఫినెట్లీగా ఈ మ్యాచ్ మనం కల్లారా చూస్తాం ఈ మ్యాచ్ మనం త్వరలోనే చూడబోతున్నాము లేకపోతే మళ్ళీ ది ఇంటర్ కాంటనెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అట్ రెస్వాల్ మినియాలో జరుగుతుంది జే ఉసోతోని బ్రెస్వల్ మినియా ఫార్టీ పేర్త్లో లో జరగబోతుంది అప్టో స్టేడియంలో అప్టో స్టేడియంలో మన ఎలిమినేషన్ ఛాంబర్ స్టేజ్ తయారవుతుంది చూడండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ ఛాంబర్ స్టేజ్ ఈ ఒక్క ఫోటో మాత్రమే రిలీజ్ చేశాడు ఎవడు తీసిండో పుణ్యాత్ముడు కానీ ఈ ఒక్క ఫోటో మాత్రమే రిలీజ్ చేశాడు చూడండి ఇలానే ఉంటది మన డబ్ల్యూ ఎలిమినేషన్ ఛాంబర్ యొక్క ఫస్ట్ లుక్ స్టేజ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్